जनवाड़ा फार्म हाउस पार्टी पै पॉलिटिकल फाइट जरुगुतोंदी। प्रधान पार्टील मध्य डायलॉग वार नडुस्तोंदी। फार्म हाउस लो रेव पार्टी जरिगिंदनी कांग्रेस आरोपिस्तुंटे सीसी फुटेज रिलीज चेयालनी बीजेपी डिमांड चेस्तोंदी। अटु फैमिली पार्टीनी रेव पार्टीगा प्रचारं चेस्तुन्नारंटू कांग्रेस बीजेपी पै बीआरएस भग्गुमंटोंदी। इंतकी जनवाड़ा फार्म हाउस लो जरिगिंदी फैमिली पार्टीना रेव पार्टीना असलु मोत्तं एपिसोड पै पोलीसुलु एंक्वायरीलो एं तेलबोतोंदी। మరోవైపు రాజపాకాల అజ్ఞాతంలోకి వెళ్ళారని సమాచారం। జన్వాడ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది। ఇప్పటికే రాజపాకాల విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశారు। నేడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించే అవకాశం ఉంది। రాజపాకాల డ్రగ్స్ తీసుకోమంటేనే తీసుకున్నానని విజయ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు। పోలీసుల స్టేట్మెంట్ ను విజయ్ మద్దూరి ఖండించారు। రాజపాకాలకు డ్రగ్స్ ఎక్కడిదనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది। పేరు విజయ్ మద్దూరి। నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రెనర్। మొన్న నా మిత్రుడు రాజపాకల్ గారు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్ ని దివాళీ పార్టీ కోసం। అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు। కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు। मे चाल हर्ट दीन गुरी मैं तबू चेयले मोन्ने कोई रोजल कृतमें प्रपंच पर्यटन चुस्कनी नैन इंडिया की वनक अं अप्रूफ नैन पुलिस चूपा अना वालू एफआईआर चला नैन चप्पन मटल नैन रास्ट इधी चला तपू ना कुटा की ना स्ने अलागे राजुगार वार कुटा वाल स्ने इधी तीरन अन्याय चला तपू इला दयचे नजल ने कोरे अवी नमक वाल मटल नैन भारतीय मोदी अमेरिका पदेने कष्ट चली अमेरिकन सिटन ग्लोबल बिजनेस रनस मुफे पैना पैगा अभवे साफ्टवेर इंडस्ट्री एक्कड़ा मच्चलेनी करियर तप्पुड़ प्रचार वल्ल अदंता मंडल गर्पडा प्रयत्नी दयचे नमक निजालु बयटिकि तप्पकुंडा वस्तायि कोर्ट दग्गरिकि। జన్వాడా ఫార్మ్ హౌస్ పార్టీ పై పొలిటికల్ ఫైట్ జరుగుతోంది। ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది। మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్చార్జ్ మధు అందిస్తారు। మధు చెప్పండి। విజయ్ మద్దూరి కి మరొకసారి అయితే పోలీసులు నోటీసులు జారీ చేశారు। జన్వాడా ఫార్మ్ హౌస్ కేసులో ఆ ఫార్మ్ హౌస్ కు సంబంధించినటువంటి పార్టీ కేసులో పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టడం జరిగింది। విచారణకు రావాలంటూ కూడా విజయ్ మద్దూరి కి అయితే మోకిలా పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది। ఇక్కడ ప్రధానంగా ఏటుగా ఉన్నటువంటి ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి కేటీఆర్ బామ్మ అయినటువంటి రాజ్ పాకాల్ ఏదైతే ఉన్నారో పాకాల్ల కోసం అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలుపెట్టారు। ఎక్కువది ఎక్కడ ఉన్నారో అనేది దర్యాప్తు అయితే జరపడం జరుగుతుంది। అయితే రాజ్ పాకాల్ల సన్నిహితులైనటువంటి విజయ్ ఏదైతే ఉన్నారో విజయ్ కి మాత్రం ప్రస్తుతం
కొకైన్ పాజిటివ్ గా వచ్చినట్లు ఆ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ఏదైతేందో ఆ ప్రెస్ నోట్ లో కూడా కొకైన్ తీసుకున్న విజయ్ మధురి కొకైన్ తీసుకున్నట్టు తీసుకోవడం మేము చేసినటువంటి టెస్ట్లలో పాజిటివ్ వచ్చిందని అయితే పోలీసులు నిన్న ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం విజయ్ మధురి కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా ఆయన కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తన మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అలిగేషన్ అంతటిని కూడా ఆయన కొట్టివేస్తూ కూడా ఇది కేవలం ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే జరుగుతుంది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, కొనుగోలు చేయడానికి ఎవరు సహకరించారు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. నేడు ఇదే మధ్యని పోలీసులు విచారించనున్నటువంటి నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎటువంటి ఎంక్వైరీ జరగబోతుంది అని చూడాలి. ప్రధానంగా విజయ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదైతుందో ఆ స్టేట్మెంట్ అంతటిని కూడా ప్రస్తుతం విజయ్ మధ్యూరి అయితే ఖండించడం జరుగుతుంది. పోలీసులు కావాలనే ఇక్కడ ఇదంతా కూడా చేస్తున్నారు తప్ప ఇక్కడ ఇందులో నిజం లేదు అని అయితే విజయ్ మధ్యూరి ఒక వీడియోలో ఆయన కూడా చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనం కూడా ఇప్పుడు తెలుస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మరొకసారి విజయ్ మధ్యూరిని పోలీసులు విచారించిన తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా కీలకం. డెఫినెట్ గా ఇది రాజకీయ రంగం నిన్నంతా కూడా మనం చూసుకుంటే ఒక రాజకీయ మలుపు అయితే తిరుగుతుంది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో మాత్రం ఈ కేసు ఎటువైపు వెళుతుంది అనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. మధు, మరి ఫ్యామిలీ పార్టీని అయితే రేవ్ పార్టీగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది, మరి ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీపై అయితే బీఆర్ఎస్ భగ్గుమంటుంది, మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా పట్టుబడినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో జన్మాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఇప్పుడైతే కేటీఆర్ బహుమతి రాజ్ పాకాల ఉన్నారో రాజ్ పాకాల పేరు బయటకు వచ్చిందో అప్పుడు ఒకసారిగా వ్యవహారం అంతా కూడా టర్న్ తీసుకుంది. టర్న్ తీసుకోవడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ కూడా అక్కడికి వచ్చారు, కేటీఆర్ కూడా అక్కడ ఉన్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ నేను కేటీఆర్ మాట్లాడుతూ కూడా నేను ఎక్కడో బయట అవుట్ ఆఫ్ ఉన్నాను, నేను వచ్చానంటూ కూడా ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా తప్పుడు కథనాలు అంటూ కూడా ఆయన కూడా కొట్టివేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి కూడా మనం కూడా చూసుకుంటే మాత్రము రాజ్ పాకాలకు సంబంధించి వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విజయ్ మధ్యూరి కొట్టివేస్తూ కూడా ఇదంతా కూడా పోలీసులు చెప్తున్నటువంటి కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారమే తప్ప ఎక్కడా కూడా ఇందులో నిజం లేదని అయితే విజయ్ మధుర్ చెప్పాడు. మరి ఏంటి అసలు ఎలా ఉంది, పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. మరి విజయ్ మధుర్ని ఈ రోజు విచారించిన తర్వాత పోలీసులు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారని మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.